గడిచిన 3 సంవత్సరాలు యావత్ భారతదేశంలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలిసి ఈరోజు నరేగా డబ్బులు వాడటం జరిగింది. 2006 నుంచి 2014 వరకు దాదాపు 18,000 కోట్లు ఖర్చు చేస్తే ఈ 3 సంవత్సరాల్లో సుమారుగా 15,000 కోట్లు తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు చేస్తుంది జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు నేను ఢిల్లీకి వచ్చి జాయింట్ సెక్రటరీ దగ్గర నుంచి మంత్రి వరకు కలిసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కృతజ్ఞతలు తెలుపడం జరిగింది. అదేవిధంగా గడిచిన 3 సంవత్సరాలు మనకి తీవ్రమైన కరువు ఉండటం జరుగుతుంది. చాలామంది పేద ప్రజలు ఉపాధి హామీ పథకాన్ని వాడటం జరుగుతుంది. సో ఈ పేమెంట్లు ఏమైనా డిలే లేకుండా రియల్ టైంలో ఇచ్చే విధంగా ఉంటే బాగుంటుందని మంత్రి గారిని నేను కోరటం జరిగింది. దాంట్లో భాగంగా ఆయన ఒక హామీ ఇస్తాం కూడా జరిగింది. సిస్టమేటిక్గా మేము చేస్తాము, అన్ని సిస్టమ్ ఇంటిగ్రేషన్ ఉన్నాయి, ఎన్ని తొందర చేస్తే ఈ పెండింగ్ పేమెంట్లు కూడా క్లియర్ చేస్తాం జరిగింది. ఈరోజు ఆయన ఒకటే హామీ ఇచ్చారు, 24 గంటల్లో ఉన్న పెండింగ్ పేమెంట్లన్నీ క్లియర్ చేస్తాను ఒక హామీ ఇస్తాం జరిగింది. దానికి కూడా ఆయనకి నా కృతజ్ఞతలు కూడా తెలుపుతాం జరిగింది. రాబోయే రోజుల్లో ఆయన ఒకటే కోరారు, ఎవ్వరు ఉంచిన విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి, అన్ని గ్రామాలని అభివృద్ధి చేయండి, సాచ్యురేషన్ మోడ్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్ళండి, నిరంతరం నా సహకారం ఆయన గ్రామీణ అభివృద్ధి శాఖ సహకారం ఉంటుందని ఆయన నాకు తెలిపి పంపిస్తాం సార్. థ్యాంక్ యూ. పెండింగ్ 2 రకాలు ఉందండి. ఒకటి వచ్చేసి 2016-17 ఫైనాన్షియల్ ఇయర్లో కేంద్రం నుంచి కొంచెం డిలే అవుతే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి 1300 కోట్లు మనకి ఇస్తాం జరిగింది ఉపాధి హామీ పథకం. అది కాకుండా జూలై నెలది దాదాపు 560 కోట్లు పెండింగ్ ఉంది, సుమారు 2,000 కోట్ల వరకు పెండింగ్ ఉంది. ముందర ఒక 600 కోట్లు ఇమీడియట్గా రిలీజ్ చేస్తాం జరుగుతుంది. అది కాకుండా ఆ 1300 కోట్లు కూడా వాళ్ళు కొన్ని ఇన్ఫర్మేషన్ అడగటం జరిగింది. తొందర ఆల్రెడీ మేము పంపించేసాం ఆ ఇన్ఫర్మేషన్ కూడా. ఇంకా రాబోయే వారం 10 రోజులు కూడా ఆ 1300 కోట్లు రిలీజ్ చేస్తారని చెప్తాను. అంటే ప్రతిపక్ష పార్టీలు అందరూ ఉత్తరాలు రాస్తున్నారు, అవకతవకలు జరిగిపోతున్నాయి, పార్లమెంట్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. వైవి సుబ్బారెడ్డి గారు అయ్యన్న పాత్రుడి గారు మంత్రిగా ఉన్నప్పుడు క్వెరీస్ వేస్తాం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఇద్దరు మంత్రులు అవినాష్ రెడ్డి గారు, ఎక్యూజ్డ్ 2 అయిన విజయసాయి రెడ్డి గారు కూడా ఎంపీలు అవినాష్ రెడ్డి గారు, అదేవిధంగా ఎక్యూజ్డ్ 2 అయిన విజయసాయి రెడ్డి గారు అడగటం జరిగింది క్వశ్చన్లు పార్లమెంట్లో. సో దాంట్లో భాగంగా ఏంటంటే ఇక్కడ ఎంపీ వర్యులు అడిగినప్పుడు ఏంటంటే వాళ్ళు క్వెరీలు మాకు పంపిస్తారు, మేము దానికి రిప్లైలు చేస్తాం, ఏమి లేదని వాళ్ళే తేల్చి చెప్పేశారు. నాతో కూడా పర్సనల్గా చెప్పి నేను ఏం లేదు, ఇట్లా ఇబ్బందులు పెడతారు, ఆయన దృష్టి కూడా తీసుకెళ్ళా, ప్రతిపక్ష పార్టీలు ఇట్లా ఇబ్బంది పెడతా ఉంటారు సార్, సమస్యలు ఉంటాయి, ఆయన కూడా చెప్పారు. ఇంకా రాబోయే రోజు ఆయన ఒకటి చెప్పారు, ఆంధ్ర రాష్ట్రానికి నేను అవసరమైనంత వరకు నేను సహకరిస్తాను, నాకు ఎలాంటి సందేహాలు లేవు, మీరు చాలా బాగా చేస్తున్నారు అని ఆయన కూడా మాకు హామీ ఇస్తారు.